ఇప్పుడు నా నారుని ఎలా ఆపాలి? విక్కీ, విక్కీ, విక్కీ! ఎందుకు ఇప్పుడు? విక్కీ, ఏంటి? ఏమైంది పిన్ని, అలా అరిచావు? నాకు పతి భిక్ష పెట్టు విక్కీ, కొంగు చాచి అడుగుతున్నాను. ఈ కామెడీ సీన్లో సెంటిమెంట్ పలక్కపోయినా అడ్జస్ట్ అయ్యి నా నారుని నాకు దక్కేలా చేయవా? అసలేమైంది పిన్నే? నారు సన్యాసుల్లో కలిసిపోతాడంట. సన్యాస్ బాబాయ్, వాట్? నువ్వు వెళ్ళనివ్వు పిన్నే. ఇక్కడుంటే నువ్వు బాబాయ్ని టార్చర్ పెడుతున్నావు కదా. లేదు, మీకు టార్చరే పెట్టను. నోటి మీద వేలేసుకుని ఉంటా. నిజమా పిన్నే? నా నారు మీద ఒట్టు. చూసావా, అది నా మీద ఒట్టేస్తుంది. దాని మీద ఒట్టేసుకోకుండా ఇదే టార్చర్ అంటే దాన్ని నేను నమ్మను. సరే సరే సరే. నారు బాబాయ్, ఒకసారి ఇటు వస్తారా? మీరు రండి, మీరు రండి. రండి. పిన్ని, నీకోసం నేను చాలా కష్టపడి బాబాయ్ని ఒప్పించాను. నువ్విలా చిత్ర విచిత్రమైన పూజలు ఇవన్నీ ఆపేయాలి. ఆపేశాను, ఈ క్షణం నుంచి ఆపేశాను. బాబాయ్, ఓకేనా? ఏవో, నాకేవో నమ్మకం లేదు. నారాయణ, ఈ ఒక్కసారికి అబ్బాయి మాట విను. అయినా భర్తల్ని టార్చర్ పెట్టకుండా భార్యలు ఉండలేరు నారాయణ. అసలు భార్యలు భర్తలకి ఇలాంటి విషయాల్లో ఇచ్చిన మాట మీద నిలబడ్డట్టు చరిత్రలోనే లేదు. అప్పుడు నేనేం చేయాలి స్వామి? నా చరవాణికి ఒక్క సంకేతం పంపు, అరక్షణంలో మీ ముందుంటాం, నిన్ను తీసుకెళ్ళిపోతాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది స్వామి. వెళ్ళండి, ఇక రాకండి. స్వామి, దగ్గరలో వెయిట్ చేయండి, అవసరమైతే పిలుస్తా. బాబాయ్, చూడు, ఇక నుంచైనా బాబాయ్ని జాగ్రత్తగా చూసుకోపినే, లేకపోతే చరవాణికి సంకేతం పంపిస్తారు.